యశస్విని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిక్కిపోయింది. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అంతకుముందే సరిగా మాట్లాడలేదు. ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు, ఝాన్సీ కొట్టిన దెబ్బకు, యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడాలో బిత్తిరి బిత్తిరి మాట్లాడుతున్నాడు. అంత అయోమయంగా మాట్లాడుతున్నాడు. అందుకనే పాలకుంటి ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీరు ఇచ్చిన తీర్పుకు, మీ అందరి కష్టానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారని చెప్పి మేమైతే ఊహించలే. ఆ ఓటమి మామూలు ఓటమా? మామూలు ఓటమా? ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చి 50,000 ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్విని రెడ్డి ఓటమి ఎరగని నాయకునని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాలకుట్టి పొలిమడులకు రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన గెలుపును మీరు యశస్విని గారికి ఇచ్చారు. నిజంగా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.